30 ఇయర్స్ ఇక్కడ. తేజ్ ఐ లవ్ యూ. ఆయన నిజంగానే సినిమా టైటిలే తేజ్ ఐ లవ్ యూ అండి. విడిగా కూడా ఆయన అందరితోటి అలాగే చక్కగా ప్రేమగా ఉంటాడన్నమాట. ఒక లవ్లీ హీరో. ఈ క్రియేటివ్ కమర్షియల్స్లో మా మెగాస్టార్ మా చిరంజీవి గారు, మా అన్నయ్య అద్భుతమైన సినిమాలు చేశారు. ఆ బ్యానర్లో ఒక్క సీన్లో ఒక వేషం వేసినా చాలనుకున్నాం. అలాంటిది ఈ సినిమాలో కరుణాకర్ గారు ఇప్పటివరకు కామెడీగా వెళ్తున్న దాన్ని కామెడీగా హీరో బాబాయ్ చేశారు నన్ను. సో నాకు ఒక పెద్ద టైటిల్ పెట్టారు, రాక్ స్టార్ అని చెప్పి. సో థ్యాంక్ యూ సార్ కరుణాకర్ గారు, అలాగే సాయి ధర్మ తేజ్ గారు. మా కెమెరామెన్ గారు అయితే చూస్తుంటే విజువల్స్ నిజంగా పెయింటింగ్లా ఉన్నాయి. సో సినిమాలో అద్భుతమైన ఆయన కెమెరా పనితనం కానీ, డైరెక్టర్ గారు, అలాగే మాకు ఇచ్చినటువంటి మిగతా సహనటి నటులందరూ చాలా అదృష్టం ఈ సినిమాలో చేయటం. నిజంగా మా తేజ్ తోటి చేయటం చాలా సరదాగా ఉంటుందండి, సినిమాగా ఉండదు, అది ఏదో కుటుంబంలో కలిసిపోయినట్టు ఉంటుంది. సో మీరు అడిగారు, మీరు అటు ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి సార్. ఇప్పుడు శోభన్ బాబు గారు శోభన్ బాబే, తేజ్ తేజే, అంటే ఒక లవర్ బాయ్. ఆయన చూస్తే ఒక మెగాస్టార్ గారి మేనల్లుడు అని ఉండడు, చాలా సరదాగా అందరితోటి పలకరించి మాట్లాడతారు. ఈజ్ డౌన్ టు ఎర్త్, అలాగే ఉండాలని, ఆయనకి ఇంకా మంచి మంచి విజయాలు రావాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తూ. మీరు ముందుగా నన్ను లాగేశారు, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చినప్పుడు మాట్లాడితే ఆనందం వేరు. ఫ్యాన్స్ అండి బాబు, ఆయన మెగాస్టార్ గారు వచ్చిన తర్వాత ఈ ఆడిటోరియంలో ఒక్కరి మాట అన్నా వినిపిస్తుందా? ఆయన చూపు కోసం, ఆయన నవ్వు కోసం పరవశించిపోయే అభిమానులు ఉండగా మనం మీ మాట మేము వినాలి కదా సార్, అందుకనే మిమ్మల్ని పిలిచాను. సో మళ్ళీ ఒకసారి ఏమనుకోకపోతే పెద్ద ఆయన వచ్చినప్పుడు ఒకసారి పిలవండి మమ్మల్ని. యా అండి, యా అండి, పెద్ద ఆయన వచ్చాక మీరు లేకపోతే స్టేజ్ కళగా ఉంటుందా చెప్పండి. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్స్కి పెద్ద విజయాన్ని, అలాగే మా తేజ్కి ఒక పెద్ద కమర్షియల్ బ్రేక్ ఈ సినిమా రావాలి, అలాగే మా కరుణాకర్ గారికి, మా టీం అందరికీ, మా కెమెరామెన్ గారికి, అందరికీ ఇది ఒక పెద్ద సక్సెస్ సినిమా. నటీనటులందరూ చాలా బాగా చేశారు, మా అదృష్టం. సో ఇటువంటి ప్రాజెక్ట్లో ఉంటాం, నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఆండ్రూ గారు.